Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Veliki Ungaram, Jataka Marchestunda, Tana Nalabai Samsara Sudhiga, Rajiki, Jivitolo, Yenadu, Hangu, Arbatalak Valadu, Sada Sida Jivitam, Jebelo Vakapenu, Vilunte Vakapostakam, Idi Telidesam Patedineta, Nara Chandrababu Nadu, Saili. కానీ అకస్మాత్తుగా ఆయన తన ఎడమచేతి చూపుడు వేలికి ముదురు రంగు ఉంగరం ధరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు జూన్ 23వ తేదీన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకు జూలై 1వ తేదీన మరో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చంద్రబాబు ఎడమచేతి చూపుడు వేలికి ఉంగరం కనిపించింది. తాజాగా జరిగిన మదనపల్లి సభలో కూడా ఆ ఉంగరం కనిపించింది. స్వతహాగా ఎటువంటి సెంటిమెంట్లను దగ్గరకు రానివ్వని చంద్రబాబు ఇప్పుడు ఏ సెంటిమెంట్తో ఈ ఉంగరం ధరించారనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఎడమచేతి చూపుడు వేలికి ఉంగరం ధరిస్తే నాయకత్వ లక్షణాలు, పరిపాలనలో మంచి ప్రవర్తన, మనిషిలో నిబిడీకృతమైన శక్తిని ప్రతిబింబిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. దీనికోసమే ఎడమచేతి చూపుడు వేలికి ముదురు రంగు ఉంగరం ధరిస్తారని, గతంలో రాజ్యాల నేలిన మహారాజులు చూపుడు వేలికి ఉంగరం ధరించేవారని, చూపుడు వేలు అధికారాన్ని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది. మనిషిలోని శక్తి ప్రభావాన్ని ప్రతిబింబించేందుకే చంద్రబాబు నాయుడు తన వేలికి ఆ ఉంగరం ధరించారని తెలుస్తోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం పెట్టుకున్నారా లేదంటే మరేదైన కారణాల వల్ల దానిని ధరించారా అనేది తెలియరానప్పటికీ చంద్రబాబు నాయుడు ఎడమ చేతి చూపుడు వేలికి ఉంగరం పెట్టుకున్నారు అనే వార్త మాత్రం ఏపీ, తెలంగాణలోని రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిని సూచించడానికి మనం చూపుడు వేలును ఉపయోగిస్తాం. జ్యోతిష శాస్త్రంలో చూపుడు వేలు దేవతల గురువు బృహస్పతితో పోలుస్తారు. నాయకత్వ లక్షణాలను, పరిపాలనా ప్రవర్తనను, మనిషిలోని శక్తిని అది ప్రతిబింబిస్తుంది. చూపుడు వేలికి ముదురు రంగు వెండి ఉంగరాన్ని ధరించడం ఆచారంగా వస్తోంది. నీలి పుష్యరాగం, అమెథిస్ట్ ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వబడతాయి. ఈ వేలును పైకి ఎత్తడం ద్వారా విశ్వంతో కమ్యూనికేట్ చేయడం మంచిదని నమ్ముతారు. దృఢమైన సంకల్పం ఉన్న వ్యక్తికి సానుకూల సంకేతం. అతను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండడానికి ప్రయత్నిస్తాడు. ప్రజలను ఎలా నడిపించాలో తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలనాపరంగా మంచి మార్కులే ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఇక ఈ ఉంగరం ధరించడంతో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతారంటూ ప్రముఖ జ్యోతిష్యులు జోస్యం చెబుతున్నారు.